నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పార్టీ వీడుతున్నట్లు జేడీ లక్ష్మీనారాయణపై రూమర్స్, జనసేనలోనే కొనసాగుతున్నట్లు ట్వీట్. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రాబోయే రోజుల్లో జనసేనదే అధికారమన్న రాపాక. తెలంగాణ వికాస సమితి 3వ రాష్ట్ర మహాసభలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం, ఇకపై ఇక్కడే పార్టీ కార్యక్రమాలు. పారదర్శక పాలన మాది, పెట్టుబడులతో రండి. విజయవాడ డిప్లొమాటిక్ అవుట్రీచ్ సదస్సులో సీఎం జగన్. జలదిగ్బంధంలో ఉభయ గోదావరి జిల్లాలు, వరద పరిస్థితిపై నేడు అధికారులతో సీఎం జగన్ సమీక్ష. కోడెల కుటుంబానికి మరో షాక్, శివరాంకు చెందిన హోండా షోరూంలను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు, సమస్యలపై రైల్వే మంత్రితో చర్చిస్తారని హామీ. శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత, ఐరన్ బాక్స్లో రవాణా, 9.2 కేజీల బంగారం స్వాధీనం. హరితహారం గైర్హాజరుపై కలెక్టర్ రొనాల్డ్ రాస్ సీరియస్, మహబూబ్నగర్ జిల్లాలో 88 మంది ఉద్యోగులపై వేటు. హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసులో కీలక సాక్ష్యాధారాలు, 3 హత్యలు చేశాడంటూ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలో గోశాలలో 100 ఆవులు మృతి, దాణాపై నిర్వాహకుల అనుమానం. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తిన అధికారులు, కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివచ్చిన సందర్శకులు. ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం, సాయంత్రం మరోసారి భేటీ అయ్యే ఛాన్స్. రేపు వాయినాడుకు రాహుల్ గాంధీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. ఈ ఏడాది 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి స్థాయి, కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అందించనున్న కేంద్రం. అందమైన కశ్మీరీ అమ్మాయిలని పెళ్లి చేసుకోవచ్చు, హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. మహిళలేమీ ఆస్తులు కాదు, హర్యానా సీఎం వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్. సుష్మా స్వరాజ్ మృతి పట్ల 51 దౌత్యవేత్తల నివాళి, న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సంతాపం. అక్టోబర్ 31 నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్ లడక్, గెజెట్ విడుదల చేసిన కేంద్రం. భారత్ దౌత్య వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్న పాక్, లాహోర్ ఢిల్లీ బస్సు సర్వీసుల రద్దు. తీర ప్రాంతాల్లో దారుడు జరిగే అవకాశం, హెచ్చరికలు జారీ చేసిన ఐబీ. పద్మ అవార్డులకు భారీ నామినేషన్లు, ఆన్లైన్ ద్వారా 16,000 అప్లికేషన్లు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.